ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. మీ ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఎలా గుర్తించాలి? సహజంగా మనం ఒక అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఈ వాస్తు దోషం ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది సిద్ధాంతులకి వెంటనే ఇంట్లోకి రాగానే అక్కడ ఉన్న నెగిటివ్ ఫోర్స్ వల్ల వారైతే వెంటనే గ్రహించగలిగే శక్తి అయితే ఉంటుంది. కామన్గా మనకైతే ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరికి అంత వివరంగా తెలియదు కాబట్టి మీరు ఎలా తెలుసుకోవచ్చో మీకు తెలియచేస్తున్నాను. ఒక ఇంటికి సపోజ్ ఒక అద్దిల్లు కోసం మీరు చూడటానికి వెళ్ళినప్పుడు, ఆ అద్దిల్లు కోసం ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇల్లు నచ్చింది అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనే ఆలోచన కన్నా ఆ ఇంట్లో ఒక 10 నిమిషాల పాటు మీరు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీకు గనక ధ్యానం చేసే అలవాటు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు ఆ ఇంట్లో మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే ఆ ఇంట్లో వాస్తు మీకు కరెక్ట్గా ఉన్నట్లు. సరే, ఓకే, మనం ఎంతో డబ్బులు వెచ్చించి మంచి తూర్పు ఫేసింగు అలాగే ఈశాన్యం గుమ్మం ఇలా పెట్టుకుని ఇల్లు కట్టుకుంటాం, కానీ చిన్న చిన్న తప్పుల వల్ల వాస్తు దోషాలు మన ఇంటికి వస్తాయి. దానివల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. సహజంగా మీ పిల్లలు మీ మాట వినటం లేదు అని అంటే, పిల్లలు అంటే తెల్ల కాగితాలు, తెల్ల కాగితం మీద ఎలా గీస్తే అలాగే రాసుకోవచ్చు కదా, ఇది జగమెరిగిన సత్యం కదా. అలాంటప్పుడు తెల్ల కాగితాలతో పోచిన పిల్లలు మీ మాట వినటం లేదు అంటే అక్కడ మీ ఇంట్లో వాస్తు దోషం ఉందని లెక్క. ఎక్కడ వాస్తు దోషం ఉంటే పిల్లలు మన మాట వినరు అంటే, వాయువేయ భాగంలో గనక మీకు దోషం ఉన్నట్లయితే, ఉత్తర వాయువేయం కానీ పడమర వాయువేయం కానీ మీకు గనక వాస్తు దోషములు ఉన్నట్లయితే, మీ కట్టడాల్లో కావచ్చు, మీకున్న ప్లేస్లో పారిగోడ నుంచి ఇంటికి కావచ్చు, ఏదైనా కానీ వాస్తుపరమైన దోషం ఉంది అంటే మీ పిల్లలు మీ మాట వినరు. ముఖ్యంగా తూర్పు గోడ ఉండి పడమర గోడ లేకపోయినప్పటికీ కూడా మీ పిల్లలు మీ మాట వినరు, చదువులో బాగా వెనకబడి ఉంటారు. అలాగే కొంతమందికి ఈశాన్యం కట్ అయిపోతుంది, స్థలంలో కానీ ఇంట్లో కానీ కట్టేటప్పుడు కానీ తెలిసి కానీ తెలియక కానీ, అలాంటప్పుడు ఇంటి యజమానికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఆగ్నేయ భాగం కట్ అయిపోతూ ఉంటుంది. చాలామంది చెప్తున్నారు ఆగ్నేయంలో కొంత కట్ అయినా ఏం కాదు, ఈశాన్యం కట్టు కాకుండా ఉంటే చాలు అని చెప్పి. వాస్తవానికి 4 భాగాలు కూడా సమానంగా ఉంటే ఉత్తమోత్తమైన ఫలితం ఇస్తుంది. ఈశాన్యం పెంచాలి అని చెప్తున్నారు కదా చాలామంది అని అడగొచ్చు మీరు. వాస్తవానికి ఈశాన్యం పెంచమంటే 1/2 లేదు 1/4 లేదు 4 అంగుళాలు పెంచటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితం. అంతేగాని 10 అడుగులు ఈశాన్యం పెంచేసి కట్టినట్లయితే అది మనకి ఇల్లు ఆగ్నేయం తిరిగిపోతుంది, ఆ ఈశాన్యం బదులు ఆగ్నేయం చూస్తుంది. అలా చూడటం వల్ల కూడా వాస్తు దోషాలు వస్తాయి. ఏదైనా కూడా అతి మంచిది కాదు, ఆ ఈశాన్యం పెంచడం మంచిదని చెప్పి అదిగా పెంచడం వల్ల కూడా మేము ఈశాన్యం బాగా పెంచామండి మైలు చాలా వాస్తురీత్యా కట్టామంటారు. వాస్తవానికి ఆ పెంచిన ఈశాన్య భాగమే అలాగ దోషమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంట్లో మీరు నివసిస్తున్నప్పుడు మీకు దోషాలు ఎక్కడ ఉన్నావో ఈజీగా తెలుసుకోవచ్చు. నైరుతి మూల గనక దోషం ఉన్నట్లయితే, మీకు ఇంటికి నైరుతి భాగం మందు దోషం ఉంటే మీకు ఫైనాన్షియల్గా డబ్బు నిలబడదు. అలాగే తరచూ కూడా మీకు పెద్దలు కళ్ళకు వస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి, ఏడుస్తూనో రోదిస్తూనో కళ్ళకు వస్తూ ఉంటారు. అలా వస్తున్నారు అంటే మీ ఇంటి భాగంలో నైరుతి మూలలో ఎక్కడో దోషం ఉన్నట్లెక్క. ఇవన్నీ ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా కనుక మీరు ఆలోచిస్తే ఈ దోషాలు మీరే గమనించవచ్చు. ఆగ్నేయ భాగంలో కనుక దోషాలు ఉంటే ఆ ఇంటి స్త్రీకి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, అలాగే వంటలు చేసేటప్పుడు చేతులు కాల్చుకోవటం, కోపం ఎక్కువగా రావటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్న సమస్య అయినప్పటికీ ఇంట్లో ఉన్నది, అలాగే మీరు సోఫాలు అలాగే షోకేసులు ఇలాంటివన్నీ పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు వాటిని ఏ దిశలో పెట్టాలో ఆ దిశలోనే పెట్టాలి. అప్పుడప్పుడు మీరు సోఫాలు మార్చి ఆ కింద ఉన్న చెత్తా చెదారాలు క్లీన్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి. అలా చేసుకోకపోతే కూడా ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఎక్కువయ్యి అది వాస్తు దోషం కింద సంక్రమిస్తుంది.
కాబట్టి మరిన్ని వీడియోల్లో ఈ వాస్తు రహస్యాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే వాస్తుపరంగా ఎలాంటి విషయాలను మనం స్వీకరించాలో క్లుప్తంగా వివరంగా మా మరిన్ని వీడియోల్లో తెలియజేయబోతున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి అనంటే, మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేమిని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా రాబో వీడియోలన్నీ కూడా మీరు చూడవచ్చు. ఓం నమ శివాయ.